ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేను నెల పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కానీ అభివృద్ధి వైపు కానీ పదమూడు జిల్లాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా మచ్చుకు కూడా లేనటువంటి పరిస్థితి మేము అనేకసార్లు ఛాలెంజ్ చేశాం రాయలసీమలో ఒక కోటి రూపాయల పనన్నా మీరు ఏ ఏ ప్రాజెక్టు పైన మీరు పెట్టారా ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కానీ లక్ష రూపాయలు పెట్టి రోడ్డు అన్న వేసారా మేమేం చేశామో మా పరిపాలనలో పబ్లిక్గా చెప్పడానికి మా దగ్గర గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తాలూకా లెక్కలతో సహా మా దగ్గర సమాచారం ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు మేము మళ్ళా ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం మీ స్వార్థం కోసమే ఇవాళ వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దులు తీసుకొచ్చారు అభివృద్ధి అంటే చేసి చూపించింది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దాహా మేము చూపించగలిగిన సత్తా మా దగ్గర ఉంది చేసింది చెప్పగలిగినటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నా మీరు వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రం మీద అభివృద్ధి మీద మీరు ఖర్చు పెట్టినటువంటి నిధులు వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా మీకుందా ఏ జిల్లాలో అయినా సరే రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ఏ ప్రాంతానైనా సరే మీరు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని చూపించగలిగిన సత్తా మీకుందా అని అడుగుతా ఉన్నా మేము మా ప్రభుత్వ హయాంలో అరవై మూడు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాం అలాగే దేశ విదేశాలకు చెందినటువంటి ప్రసిద్ధి మంచిగా కాంచినటువంటి సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే దొరికే విధంగా గత ప్రభుత్వం ఆలోచిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం చిల్లర్ని అలా ప్రజలకు అట్టాట పప్పుబెల్లాలుగా పంచి ఈ పదిహేను నెలల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చి ఏడాబెడా చిల్లర ప్రజలకి అక్కడక్కడా కాస్త పంచి మరి మిగిలినటువంటి డబ్బులు ఏమైపోయినాయి అంటే పరిపాలన చేతకా ప్రభుత్వం అభివృద్ధి అంటే అర్థం తెలి అర్థం తెలియనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించమని సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కోరుతా ఉన్నా ఎందుకంటే రాజకీయాలు అతీతంగా ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రం బాగుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగితేనే భవిష్యత్తులో అందరం కూడా బాగుంటాం ఈ రాష్ట్రం శాశ్వతం కానీ వ్యక్తులు శాశ్వతం కాదు ఇవాళ మేధావులు మధ్యతరగతి ప్రజలు పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ ఈ పదిహేను నెలల ఈ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుల జీవితాలు తలకిందులైపోయినాయి కంప్లీట్గా ఉపాధి పోయింది ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కదిలిచ్చినా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి అది పేదవాడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉపాధి కోల్పోయి బతికి కడితే చాలురా దేవుడా అనే పరిస్థితికి పదిహేను నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి మరి మేము పరిపాలన చేశాం ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా వచ్చిందా ఆలోచించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వ్యాపార వర్గాలకి ఆలోచించమని కోరుతా ఉన్నా ఆ రోజు మీ వ్యాపారాలు ఎలా జరిగినాయి చేతి వృత్తులు కుల వృత్తులు అసంఘటిత కార్మికులు చిరు వ్యాపారులు డ్వాక్రా మహిళలు ఎంత సంతోషంగా ఆనాడు ఐదు సంవత్సరాల పాటు ఉన్నారు మరి ఇవాళ ఒక్కసారి ప్రభుత్వం మారగానే పదిహేను నెలల్లో మీ జీవితాలు ఎందుకు తల్లకిందులు అయిపోయినాయి ఇది ఆలోచించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఒక అభివృద్ధి అనేది జరిగితే ఆ అభివృద్ధి వల్ల ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అదే ఆలోచన చేసింది ఒక ఆస్తిని సృష్టిస్తే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్టు వల్ల వేల లక్షల ఎకరాలు సాగునీరు వస్తే రాష్ట్రంలో రైతన్న ఆదాయం పెరుగుద్ది తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది తద్వారా అందరికీ ఉపాధి వస్తుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం ఈ కుటీల రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి లేదంటే ప్రాంతాల మధ్య ప్రజల్ని విభజించి లబ్ధి పొందాలని ఏ రోజు కూడా చూడాల అందుకనే ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశాం పదమూడు జిల్లాల సమగ్ర అభివృద్ధి జరగటమే లక్ష్యంగా ఆ రోజున పనిచేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండికాయ లాంటి అమరావతిని ఈ అమరావతి పక్క రాష్ట్రంలో చెన్నైకి మద్రాస్ లాగా తమిళనాడుకి చెన్నై లాగా తెలంగాణకి హైదరాబాద్ లాగా కర్ణాటకకి బెంగళూరు లాగా ఈ హైదరా ఈ అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని చూసాం దానికి ఇక్కడ ప్రాంత రైతులు సహకరించారు ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇచ్చారు అటు అనంతపురం చిత్తూరు కప్పు కుప్పూ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిలో అభివృద్ధి జరిగితే దీని ఫలాలు అన్నీ పదమూడు జిల్లాలకి అందుతాయని పదమూడు జిల్లాల ప్రజలకి సెంటర్ పాయింట్గా గతంలో హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిచారో అదే స్ఫూర్తి తీసుకొని అమరావతిని ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తే ఇవాళ ప్రజల్ని మోసం చేసి నమ్మించి మేము కూడా అధికారంలోకి వస్తే ఈ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పి ఏరు తెప్ప తగలేసినట్టు ఇవాళ రాయలసీమ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు లేని ప్రేమ దొంగ ప్రేమ ఉత్తరాంధ్ర మీద దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో రోజు ఏమేమి తీసుకొచ్చాం ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాం రాయలసీమకేం తీసుకొచ్చాం కోస్తాంధ్రాకేం తీసుకొచ్చాం జిల్లాల వారీగా చెప్పే సత్తా మాకుంది జరిగిన వాస్తవాల్ని మీకుందా ఈ పదిహేను నెలల్లో ఏ జిల్లాకి ఏం అభివృద్ధి చేశారో చెప్పే సత్తా మీకు ఉందా ఆ ధైర్యం మీకు ఉందా హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్డేట్ వసంత కృష్ణమూర్తి నేను అలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్